నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల కేంద్రంలో పేదలకు జమతే ఇస్లామీ హిందూ ఉట్కూర్ శాఖ ఆధ్వర్యంలో సరుకులను పంపిణీ చేశారు. యాదగిరి జిల్లాకు చెందిన అజీజ్ సహ్నా అనే దాత 1000 కిలోల పిండిని ఉట్కూర్ గ్రామానికి అందించారు. వాటిని అందుకున్న ఉట్కూర్ జమాతే ఇస్లామీ హిందూ మండల అధ్యక్షుడు అహ్మద్ మన్సూర్ ఎస్ఐ ఓ మండల అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి 10 కిలోల పిండి రొట్టెలు పేద కుటుంబాలకు పంపిణీ చేశారు. జమాత్ ఇస్లామీ ఉట్కూర్ శాఖ నుండి కరోనా కష్టకాలంలో పేదలకు ఇంటింటికి 10 కిలో పిండి చొప్పున ఒక్క 1000 ప్యాకెట్లు పంపిణీ చేసినాము. దీనికి సహకరించిన వారు యాద్గిర్ కర్ణాటక అజీజ్ షెహనా గారు జమాత్ ఇస్లామీ కార్యకర్త మా ఊరుపై దయ ఉంచి మా మాట విని ఒక్క 1000 ప్యాకెట్లు పంపించినారు. దాన్ని మేము వాడవాడకు తిరిగి పేద ప్రజలను పేర్లు రాసి ఇంటింటికి టోకెన్ ఇచ్చి వాళ్ళకు 10 కిలో పిండి సహకారం పంపిణీ చేస్తున్నాము. దీని గురించి మా కార్యకర్తలు సజావుగా మంచి డిస్టెన్స్ పాటిస్తూ ఈ పంపిణీ పిండి పంపిణీలో సహకరించినందుకు మా కార్యకర్తలను మాకు పిండి పంపిన అజీజ్ షెహనా గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీడియా సోదరులను కూడా మేము ఈ విషయాన్ని తెలుపుతున్నాము. దీంట్లో ఒక్క 1000 ప్యాకెట్లో అజీజ్ షెహనా గారు చెప్పిన ప్రకారం సమానంగా 500 మంది హిందూ సోదరులకు 500 మంది ముస్లిం సోదరులకు పంపిణీ చేయాలి. దీంట్లో ఒక్క 10% కూడా అటు ఇటు కాకుండా చూసుకోవాలని మరీ ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నారు. మేము కూడా వాళ్ళ మాటల మీద ఒక్క 10% హిందూ సోదరులకి ఇస్తున్నాం, కానీ ముస్లిం సోదరులకు తక్కువ ఇచ్చి హిందూ సోదరులకు బీద వాళ్లకు ఎక్కువ ఇస్తున్నాము.